హాయ్ ఫ్రెండ్స్, టాపర్ పల్లె మీరు చూస్తున్నారు పొలాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎస్బీఐ ఏటీఎం నుంచి మనీ అనేది ఎలా విత్డ్రా చేయాలి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్బీఐ ఏటీఎం సెంటర్కి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీరు కార్డును అయితే ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ ఏంటంటే ప్లీజ్ డో నాట్ యువర్ చిప్ కార్డ్ అని అడుగుతుంది. అంటే మీ యొక్క ఏటీఎం కార్డ్ అనేది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కార్డును అయితే రిమూవ్ చేయకని అడుగుతుంది. క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అండ్ మీ యొక్క లాంగ్వేజ్ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఏంటంటే 10 నుంచి 99 వరకు మీరు ఏ నెంబర్ అయితే కూడా మీరు ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అని అడుగుతుంది. అంటే మీ యొక్క ఏటీఎం కార్డు నెంబర్ అయితే ఇక్కడ 4 లెటర్స్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే విత్డ్రా అని కనిపిస్తుంది కదా, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ఎంటర్ అమౌంట్ అడుగుతుంది. అంటే మీకు ఎంత మనీ కావాలో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో అండ్ విత్ ఇన్ సెకండ్స్లో మీ యొక్క మనీ అనేది విత్డ్రాల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్.